రాష్ట్రానికి పట్టి పీడించింది. 2019 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం. ప్రతి ఒక్కరూ ఆ మాటని మర్చిపోకూడదు. చంద్రబాబు నాయకత్వంలో 2014 నుంచి 2019 వరకు సంక్షేమాన్ని అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్లారు. కష్టాలు ఉన్నాయి, రాష్ట్రం విడిపోయింది, రాజధాని లేదు, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా సరే మనెవ్వరికి ఇబ్బంది కలిగించలేదు, మనెవ్వరికి బాధపడలేదు. ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్నిచ్చి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత రాష్ట్రంగా తీసుకొచ్చాడు. దురదృష్టం 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. మీరు అనుకోవచ్చు ఆంధ్ర ప్రజలేంటి మన రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని. అన్యాయం చేశారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఎవరైనా సరే కొత్తగా ఆకాశం నుంచి దిగొచ్చి ఒక రాజకీయ పార్టీ పెట్టి మీ గ్రామాలకి మీ ఊర్లకు వచ్చి నేను రాజకీయ పార్టీ పెట్టాను, నాకు ఓట్లు వేయండి, నాకు ముఖ్యమంత్రి చేయండి, నేను అభివృద్ధి చేస్తాను, సంక్షేమాన్ని చేస్తానని అడిగితే మీరు ఓటు వేసి ముఖ్యమంత్రి చేస్తే నేను తప్పు పట్టను. ఆశ కొత్తగా వచ్చారు ఏదైనా చేస్తాడని ఒక ఆశతో ఓట్లేశారని భావిస్తాను. కానీ జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 100 కోట్లు దోపిడీ చేసి 11 కేసుల్లో ముద్దాయిగా ఉండి 16 మాసాలు జైల్లో ఉన్నటువంటి ఒక దొంగకి ఓట్లేసామంటే, తెలిసి తెలిసి ఓట్లేసామంటే ప్రజలు చేసిన తప్పు కాదో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. సాధ్యం కానటువంటి హామీలిచ్చి ప్రజల్లో చెయ్యడానటువంటి నేరాలు చేసి సింపతితో అధికారంలోకి వచ్చాడు. కోడికత్తి ఎంత డ్రామా నేను అనుకోలేదు, ఏదో కోపంతో చేశాడని. కానీ కోడికత్తి డ్రామా కూడా ఆయనే రచించుకొని ఆయనే దారి చేయించుకొని మన మీద నెట్టి ఎలక్షన్లలో లబ్ధి పొందాడు. దానివల్ల కూడా అనుకున్నంత సింపతి రాలేదని, గెలవడానికి ఆ సింపతి సరిపోదని చెప్పి ఎంత దుర్మార్గం అంటే, ఒక ముఖ్యమంత్రి పదవి గురించి ఒక అధికారం గురించి కొంత బాపాయినే హత్య చేయించి ముఖ్యమంత్రిగా అయినటువంటి నీ జాతి నీచుడు దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పోనీ 151 స్థానాలతో ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరికి అంత మెజార్టీ రాలేదు. 151 స్థానాలతో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మనకి న్యాయం చేయాలి, మనకి ధర్మం చేయాలి, మనకి చక్కనైనటువంటి పరిపాలన ఇవ్వాలి. ఏం చేశాడు, నాకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కళ్ళు ఆకాశానికి ఎక్కాయి, మనిషి మదమెక్కిపోయారు. ఈ రాష్ట్రంలో ఇంకొక 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి, నా రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండాలి, తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా చేయాలని మనందరికీ ఎన్ని ఇబ్బందులు పెట్టాడు. పనులు చేస్తే బిల్లులు ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెట్టాడు, పార్టీ మారకపోతే జైల్లో పెట్టాడు. దేనికైనా మనం లొంగామా, ఎవరిమైనా లొంగామా? నేను చాలాసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి నీ వైసీపీ పార్టీ లాగా
తెలుగుదేశం పార్టీ దానికి పుట్టినటువంటి పార్టీ కాదు. తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ, ప్రజల గుండెల్లో పుట్టినటువంటి పార్టీ, కార్మికుడు స్వాధంలో నుంచినటువంటి పార్టీ. ఈ పార్టీని నువ్వు గాని మేమందరం వేషాలేసిన భయపడి బయటికి రాకపోయినా, కార్యకర్తలు నాయకులు ఆస్తులు కోల్పోయినా ప్రాణాలు పోయినా, ఈ 4.5 సంవత్సరాలు కష్టపడి పనిచేశారు. రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా రాసుకోండి, కొత్తపేట వాడపాలెం గ్రామం నుంచి చెప్తున్నాను, రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా 160 స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు 160 స్థానాలతో ముఖ్యమంత్రి అవుతాడని చెప్తున్నానంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో చెప్పడం లేదు. 6 సార్లు ఎమ్మెల్యేను, ప్రజల నాడి తెలిసినటువంటి వ్యక్తిని, స్వతంత్ర భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ మీద ఒక ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత వస్తుంది, ఒక ప్రాంతంలోనో ఒక వర్గంలోనో ఒక కులంలోనో ఒక మతంలోనో వ్యతిరేకత నేను చూశాను. కానీ దేశ చరిత్రలో ఫస్ట్ టైం 5 కోట్ల మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డికి సీ కొడుతున్నారు. ఎప్పుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని విరగలవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతున్నారు. దేనికి ఇంత కోపం, దేనికి ఇంత ఆగ్రహంతో ఉన్నారు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఏమీ చెయ్యకపోయినా ఈ రాష్ట్రం, మేమందరం వేషాలేసిన భయపడి బయటికి రాకపోయినా, కార్యకర్తలు నాయకులు ఆస్తులు కోల్పోయినా ప్రాణాలు పోయినా, ఈ 4.5 సంవత్సరాలు కష్టపడి పనిచేశారు. రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా రాసుకోండి, కొత్తపేట వాడపాలెం గ్రామం నుంచి చెప్తున్నాను, రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా 160 స్థానాలతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు 160 స్థానాలతో ముఖ్యమంత్రి అవుతాడని చెప్తున్నానంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో చెప్పడం లేదు. 6 సార్లు ఎమ్మెల్యేను, ప్రజల నాడి తెలిసినటువంటి వ్యక్తిని, స్వతంత్ర భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ మీద ఒక ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత వస్తుంది, ఒక ప్రాంతంలోనో ఒక వర్గంలోనో ఒక కులంలోనో ఒక మతంలోనో వ్యతిరేకత నేను చూశాను. కానీ దేశ చరిత్రలో ఫస్ట్ టైం 5 కోట్ల మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డికి సీ కొడుతున్నారు. ఎప్పుడు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని విరగలవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతున్నారు. దేనికి ఇంత కోపం, దేనికి ఇంత ఆగ్రహంతో ఉన్నారు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఏమీ చెయ్యకపోయినా ఈ రాష్ట్రం